హాయ్ ఫ్రెండ్స్, నేను లింగం గౌడ్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ. రెండు రాష్ట్రాల్లో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించిన సబ్జెక్ట్ యొక్క కోచింగ్ను అనేక ఇన్స్టిట్యూట్లలో బోధించినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తిని. మరి అలాంటి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీగా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మరి తెలంగాణలో టెట్ రాసి బీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు, అలాగే ఏపీలో టెట్ అనంతరం డిఎస్సి రాయడానికి సంసిద్ధులుగా ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగాన్ని పోటీ పడుతున్నటువంటి మిత్రులందరికీ ఈ సందర్భంగా డిఎస్సి పోటీ ప్రపంచంలోకి మిమ్మల్ని స్వాగతం పలుకుతూ మీకు ఆ పోటీ పరీక్షలో శుభం కలగాలని ఆశిస్తూ, డిఎస్సిలో భాగంగా ఉన్నటువంటి విద్యా దృక్పథాలు అనేటువంటి సబ్జెక్ట్ను మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం ఈ వీడియోలో చేస్తున్నాం. మరి ఇక్కడ మనకు రెండు రాష్ట్రాల సిలబస్లో, తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా డిఎస్సి యొక్క సిలబస్లో విద్యా దృక్పథాలు అనేటువంటి సబ్జెక్ట్ మనకు అంతర్భాగంగా కనిపిస్తూ ఉంది. మరి ఇది 2012 డిఎస్సిలో మొదటిసారిగా ఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి సబ్జెక్ట్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. టెట్ అనంతరం, అంటే 2011 మొదటి టెట్ అనంతరం డిఎస్సి సిలబస్లో కొంత మార్పులు వచ్చాయి. మరి ఆ మార్పుల్లో భాగంగా ఈ పిఐఈ, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, షార్ట్ ఫామ్లో పిఐఈ అని మనం పిలుస్తూ ఉంటాం. మరి అలా 2012 డిఎస్సి నుంచి డిఎస్సి సిలబస్లో భాగంగా ఈ పిఐఈ అనేటువంటి సబ్జెక్టు మనకుంటూ ఉంది. మరి ఈ సబ్జెక్టు అనేది బీఎడ్లో, డిఎడ్లో మీరు అభ్యసించినటువంటి వివిధ సబ్జెక్టుల యొక్క సమూహంగా దీన్ని మనం భావించాలి. కాబట్టి టైటిల్ మనం చూసినప్పుడు కొంత కొత్తగా ఉన్నప్పటికీ దాంట్లో ఉన్నటువంటి సిలబస్లో ఉన్నటువంటి వివిధ కాన్సెప్ట్లు మనం పరిశీలిస్తే ఇవన్నీ మీకు డిఎడ్ కోర్సులో, బిఎడ్ కోర్సులో వివిధ పేపర్లలో అంతర్భాగంగా ఉన్నటువంటి అంశాలుగా వాటిని మనం గుర్తించాలి. మరి ఇట్లాంటి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 2012 నుంచి మనం పరిశీలిస్తే ఆ సబ్జెక్టు ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి, 2012 ఈ సబ్జెక్టును ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుండి నాటి నుంచి నేటి వరకు నేను ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి సమాచారాన్ని, సిలబస్ని డిఎస్సి అభ్యర్థులకు అందిస్తూ ఉన్నా. మరి అలా రాష్ట్రంలో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో, రెండు రాష్ట్రాల్లో, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో వేల మంది విద్యార్థులకి వందల బ్యాచ్లు బోధించినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తిని. కాబట్టి మరి అట్లాంటి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సమాచారం ఏముంది, ఆ సిలబస్లో ఏముంది అనేటువంటి సమాచారం మీకు అందించేటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. సో దాంట్లో భాగంగా మనం ఈ వీడియోలో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సిలబస్లో ఏ అంశాలు ఉన్నాయి, అసలు ఈ సబ్జెక్టుకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ డిఎస్సిలో ఏముంది అనేది ఓవరాల్గా మనం పరిశీలించబోతున్నాం. మనకి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ మొత్తం సిలబస్ను పరిశీలిస్తే అందులో మనకు 5 చాప్టర్లు కనిపిస్తాయి. ఎడ్జిటీ అయినా, స్కూల్ అసిస్టెంట్ అయినా, ఆ తర్వాత పండిట్స్ అయినా, ఎవరైనా కావచ్చు, ఏపీ తెలంగాణ డిఎస్సిలో కూడా సిలబస్ 5 చాప్టర్ల రూపంలో ఉంటుంది. మరి 5 చాప్టర్లలో మొదటి చాప్టర్ ఏంటంటే భారతదేశ విద్యా విధాన చరిత్ర. ఫస్ట్ చాప్టర్ ఇది, భారతదేశ విద్యా విధాన చరిత్ర. హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్, హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అంటే
భారతదేశ చరిత్ర, విద్యా చరిత్ర, ముఖ్యంగా భారతదేశం యొక్క విద్యా చరిత్ర ఎలా మార్పులకు లోనవుతూ వచ్చింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి తరగతి గది యొక్క రూపం ఈ స్థితికి రావడానికి ఏమేమి పరిణామాలు దోహదపడ్డాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా మొదటి చాప్టర్లో చదివేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఫస్ట్ చాప్టర్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ గురించి మనకు సిలబస్లో పొందుపరచడం జరిగింది. రైట్, నెక్స్ట్ ఇక ఆ తర్వాత రెండో చాప్టర్ పర్స్పెక్టివ్లో రెండో చాప్టర్ ఉపాధ్యాయ సాధికారత, టీచర్ ఎంపవర్మెంట్. టీచర్ ఎంపవర్మెంట్ అంటే ఉపాధ్యాయుడికి సంబంధించిన, బలోపేతానికి సంబంధించిన అంశాలు ఇందులో డిస్కస్ చేస్తారు. అంటే భారతదేశంలో ఉపాధ్యాయుడి యొక్క ప్రతిభను, సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఎలాంటి కార్యక్రమాలు భారతదేశంలో తీసుకోబడ్డాయి. ఓకే, నెక్స్ట్ అలానే భారతదేశంలో ఉపాధ్యాయుడి యొక్క సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఎలాంటి సంస్థలు కృషి చేస్తున్నాయి అనేటువంటి అంశాలు రెండో దాంట్లో డిస్కస్ చేస్తాం. కాబట్టి రెండో చాప్టర్ ఉపాధ్యాయ సాధికారత ప్రధానంగా ఉపాధ్యాయుడికి సంబంధించినటువంటి అంశాల మీద దాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తాం. రైట్, ఇకపోతే మూడో చాప్టర్ సమకాలీన భారతదేశంలో విద్యాపరమైనటువంటి అంశాలు, సమకాలీన భారతదేశంలో విద్యాపరమైనటువంటి అంశాలు. ఇక్కడ ఎడ్యుకేషన్ కాన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా, ఎడ్యుకేషన్ కాన్సర్న్స్ ఆర్ కాన్సెప్ట్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా అనేటువంటి టైటిల్తో మనకు మూడో చాప్టర్ కనిపిస్తుంది. మూడో చాప్టర్ ఇది పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో అత్యంత కీలకమైనటువంటి చాప్టర్ ఏంటంటే మూడో చాప్టర్. రైట్, కాబట్టి ఫస్ట్ మనం చాప్టర్ల టైటిల్స్ పరిచయం చేసుకుందాం, తర్వాత ఏ చాప్టర్ కీలకమైంది, ఎక్కడ ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి, మనం దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలనో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, మూడో చాప్టర్ ఇది. ఇకపోతే నాలుగో చాప్టర్లో మనకి సిలబస్లో విద్యా సంబంధిత చట్టాలు అనేటువంటి టాపిక్ ఒకటి ఇచ్చారు. ఎడ్యుకేషన్ రైట్స్ అండ్ యాక్ట్స్ అని ఉంటాయి, చట్టాలు మరియు హక్కులు అనేటువంటి టాపిక్ మనకు కనిపిస్తుంది. రైట్స్ అండ్ యాక్ట్స్ మనకు ఉంటాయి. ఇందులో ఇది మనకు ఒక రెండు హక్కుల గురించి అధ్యయనం చేయాల్సి ఉంటుంది, రెండు చట్టాల గురించి మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. రైట్, ఇది మనకు నాలుగో చాప్టర్. ఇకపోతే ఐదో చాప్టర్ ఏంటంటే జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 అంటే ఎన్సిఎఫ్ 2005. ఇది మీకు సుపరిచితమైనటువంటి అంశం, ఎందుకంటే మీరు గతంలో రాసినటువంటి టెట్లో భాగంగా, పెడగాజులో పాటలో భాగంగా ఈ టాపిక్ని మీరు అక్కడ అధ్యయనం చేసి ఉన్నారు. కాబట్టి ఐదో చాప్టర్ ఓన్లీ ఎన్సిఎఫ్ 2005కి సంబంధించిన సమాచారం మాత్రమే అక్కడ సిలబస్లో పొందుపరచడం జరిగింది. రైట్ మిత్రం, సో ఇవి మనకి ఇచ్చినటువంటి ఐదు చాప్టర్ల యొక్క సిలబస్. ఈ ఐదు చాప్టర్ల నుంచి మనకు 10 మార్కుల వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఈ 5 చాప్టర్ల నుంచి మనకు 20 బిట్లు రేపు మనకు డిఎస్సిలో ఉండబోతున్నాయి. అది ఎడ్జిటీ అయినా, స్కూల్ అసిస్టెంట్ అయినా, పండిట్స్ అయినా, ఎవరికైనా వారి డిఎస్సి క్వశ్చన్ పేపర్లో ఈ 10 మార్కుల వెయిటేజ్తో కూడుకుందే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్.